हाय हेलो वेलकम बैक टी टू एट दी रेट मॉम इवाल्टी ट्रावल व्लॉग लो गुंटूर अमरावती गुंटूर डिस्ट्रिक्ट लो उन्ना उंडवल्ली केव्स मेमु ओक संडे विजिट चेसामु सो अक्कड उन्ना ई उंडवल्ली केव्स चुट्टूता पोलालु एंड ग्रीनरी उंटुंदंडी चाला प्लेजेंट गा उंदी क्लाइमेट अयिते ఒక సండే మేము జస్ట్ ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే సంజీవిని అయితే చూడలేదు కదా ఆనంద పద్మనాభ స్వామిని కూడా చూపించు అని చెప్పేసి మేము ఇక్కడికి తీసుకెళ్ళాము సో ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఈ గృహాలకి ఎదురుగానే కృష్ణానది కూడా ఉందండి సో మనం అక్కడి నుంచి చూస్తూ ఉంటే కృష్ణానది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఈ అనంత పద్మనాభ స్వామి గుడి విష్ణు కుందినాస్ అనే రాజులు కట్టించారండి వీళ్ళు కట్టించి అనంత పద్మనాభ స్వామికి డెడికేట్ చేశారు ఈ గృహాలు అనేవి సో ఇక్కడ చాలా ఇంకా చెక్కినవి శాండ్ స్టోన్తో చెక్కిన గృహాలు అండ్ కొన్ని విగ్రహాలు లయన్స్ నరసింహస్వామి విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి కానీ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది చుట్టూత గ్రీనరీ పొలాలు ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది సో చూద్దామా ఎలా ఉందో ఇదైతే ఎంట్రన్స్
ఈ పిల్లర్స్ అన్నీ శాండ్ స్టోన్తో చెక్కారండి. సో ఇంకా ఇదంతా లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా ఉంది వ్యూ, అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటికి వ్యూ ఇట్లా కనిపిస్తుంది. చూసారు కదా, కృష్ణానది కూడా కనిపిస్తుంది మనకి. సో ఈ గృహాల నుంచి చూస్తుంటే మనకి కృష్ణానది కూడా ఒక పాయ అనేది కనిపిస్తుంది. సో చుట్టూతా గ్రీనరీ, పొలాలు చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ సన్నీగా లేనప్పుడు ఇంకా బాగుంటుందండి.
ఇక్కడైతే ఒక కేవ్ లాగా ఉంది, అక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉందండి. చాలా దేవతల శిల్పాలన్నీ చెక్కినవి, విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్లోకి వచ్చాము. ఏక విగ్రహం అండి ఇది, ఒకటే స్టోన్తో 20 ఫీట్ స్టోన్తో ఒకటే విగ్రహాన్ని చెక్కారు. ఈ విష్ణు కుందినాస్ అనే రాజులు ఈ అనంత పద్మనాభ స్వామిని విష్ణువుని కొలుస్తారండి. వాళ్ళు ఈ శిల్పాన్ని చెక్కి ఆనాటి కాలంలో పూజలు అవన్నీ చేసేవారని చరిత్ర చెప్తుంది. ఈ విగ్రహం అయితే చాలా లైవ్లీగా ఉందండి, నిజంగా అనంత పద్మనాభ స్వామి పడుకున్నట్టే ఉంది. కానీ లోపల అయితే కొంచెం గబ్బిలాలు అవి కూడా ఉన్నాయి రూఫ్కి అలాడుతూ, చుట్టూతా పొలాలు అవి కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అనంత పద్మనాభ స్వామి అయితే ఒకటే రాయి మీద అట్లా నిజంగా ఆయన పడుకుని ఉన్నట్టే ఉంది విగ్రహము. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ ఇది. అండ్ అనంత పద్మనాభ స్వామిని దర్శనం అయితే చేసుకోవాలి. పైన చూసారా రూఫ్కి గబ్బిలాలు ఎలా ఎలాడుతున్నాయో, సో అవి చూసి T2 అయితే చాలా భయపడ్డాడు, కానీ మేము జస్ట్ దండం పెట్టుకుని వచ్చేసాము.